ఉల్లిపాయ ముక్కలు ఇంగువ కూడా వేసాను. బాగా ఎగుతున్నాయి. ఇప్పుడు మీల్ మేకర్ వేసి ఇప్పుడు జీడిపప్పు ఆకుకూర వేసేయాలి. ఆకుకూర వేసాక వేరుచెనగులు వేడిగా వేపి వేస్తాము. ఇది తగినంత ఉప్పు పసుపు ఇలా మగ్గనివ్వాలి. ఇందులో వాటర్ అది వేయకూడదు, ఎందుకంటే ఆకుకూర ఆల్రెడీ వాటర్ వచ్చేస్తుంది, అందుకని ఇందులో వాటర్ వేయకూడదు అన్నమాట. ఇలా మగ్గుతుంది. మెల్లిమెల్లిగా ఉన్న ఆకుకూర కూడా మెల్లిగా దాంట్లో పెడితే అది దగ్గరికి అయిపోతుంది అంటే పెడతా ఉంటాం.